ఇప్పటికే చాలాసార్లు ప్రిపరేషన్ మొదలుపెట్టి ఆపి మొదలుపెట్టి ఆపి ఈ 5 ఏళ్ల పాటు నిరాశాపూర్తమైన వాతావరణంలో అసలు ప్రిపరేషన్లో ఎక్కడ ఉన్నామో కూడా తెలియకపోయాడు. అందుకే ఇప్పుడు నేను అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే ప్రతిరోజు డైరీ చేసుకుంటాను. దీనివల్ల ఒక టెక్స్ట్ బుక్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతాం. 30 రోజుల్లో సిలబస్సు, 45 రోజుల సిలబస్సు, 50 రోజుల సిలబస్సు ఇలాంటి షార్ట్ కట్ బుక్ అది కలదు. ఎందుకంటే నేను అనుకున్న అనేది సక్సెస్కు 2 దారులు ఉంటాయి. ఒకటేమో హార్డ్ వర్క్, 2వది కూడా హార్డ్ వర్కే. అందుకే ఈసారి ప్రణాళికను సుమారుగా 120 రోజులకు వేయడం జరిగింది. 4 గంటల టైం మనకు ఉంటుందా అంటే దానిలో నమ్మకం లేదు, కానీ ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది సక్సెస్ అవుతుంది. మధ్యలో డేస్ పడితే ఎట్లా అని అంటే అందుకోసం వేయ చేసిన కూడా 3 రకాల పద్ధతులు పాటిస్తున్నాం. ఒకటి డైలీ టెస్ట్, సుమారుగా 100 పరీక్షలు, సరిగ్గా 100 పరీక్షలు, సుమారుగా కాదు సరిగ్గా 100 పరీక్షలు ఏం చేస్తామంటే డైలీ 100 మార్కుల పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఆఫ్లైన్లో పెడతాము, అలాగే ఆన్లైన్లో కూడా PDF చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏం చేయొచ్చు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ని కంప్లీట్ చేసుకుంటాము. సైకాజీ 4 రోజులే, రోజు వ్యక్తి వేదాలు, రోజు మూర్తి మంత్రం, రోజు వికాసం, రోజు అభ్యాసం సిలబస్లో ఉండేదండి. P8 5 రోజులు, ఒకరోజు విద్య, ఒకరోజు ఉపాధ్యాయ సాధికారత, ఒకరోజు సమకాలీన భారతదేశంలో విద్య, ఇంకో రోజు ఆర్తి, ఇంకా మిగత హక్కు చట్టాలు, తర్వాత NCF NPU రోజు. సో ఇది ఏం చేస్తామంటే ప్రతి సిలబస్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సిలబస్ కనుక తెలుగు అనుకోండి టెక్స్ట్ బుక్ వైజ్గా అంటే 3, 4, 5 రోజు, 6 రోజు, 7 రోజు, 8, 2 రోజులు, 9, 2 రోజులు, 12 రోజులు, దాంతోపాటు అందులో గ్రామర్ కూడా 5 డేస్ వేయడం జరిగింది. అలాగే మ్యాథ్స్ విషయాలు వచ్చినప్పుడు మ్యాథ్స్ కూడా టెక్స్ట్ బుక్ వైజ్ 1 రోజు, అలాగే టాపిక్ వైజ్గా 1 రోజు పెట్టడం జరుగుతుంది. అలాగే సైన్స్ విషయాన్ని సోషల్ విషయానికి వస్తే పూర్తిగా టెక్స్ట్ బుక్ వైజ్లో అడ్డు పెట్టడం జరుగుతుంది. కాబట్టి డైరీ టెస్ట్ కనుక 100 రోజులు నిరాశ అయిన కనుక సిలబస్ అంతా ఒకసారి కంప్లీట్ అవకాశం ఉంది. ఇక రివిజన్ టెస్ట్ ప్రతి గురువారం ఏం చేస్తామంటే 80 మార్కులకు రివిజన్ టెస్ట్ పెడతాం. ప్రతి సిలబస్లో ఏం చేస్తామంటే కొంత టాపిక్స్ ఇచ్చిద్దాం. సో ఇక్కడ డైరీ టెస్ట్లో రాసిన అంశాలు ఇక్కడ మన రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, కేవలం 10 వారాల్లోపే మొత్తం సిలబస్ అంతా చదివే అవకాశం ఉంటుంది. ఇక 3వది గ్రాండ్ టెస్ట్. సో గ్రాండ్ టెస్ట్ అంటే సండే జరుగుతుంది, ఓవరాల్ సిలబస్ జరుగుతుంది. కాబట్టి ఇట్లా 3 రకాలుగా రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇవి మొత్తం 12 ఉంటాయి. సో ఈ షెడ్యూల్లో ఉండే గ్రాండ్ టెస్ట్ కూడా 12. మరి ఈ 12 గ్రాండ్ టెస్ట్ కావాలంటే మీరు చెల్లించాల్సిన కేవలం 500 రూపీస్, అలాగే ఈ ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ కావాలంటే కూడా మీరు చెల్లించాల్సిన కేవలం 5000 రూపాయలు. ఈ డైరీ చేసినప్పుడు మీరు చెల్లించాల్సింది 2000 రూపాయలు. ఈ ఎగ్జామ్స్ అన్ని కావాలంటే మీరు పే చేయాల్సింది 3000 రూపాయలు. ఈ 3000 రూపాయలు పే చేసినందుకు అక్కడ పెట్టేటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా DSC వరకు రాసుకునే సౌలభ్యం ఉంటుంది. కాకపోతే లైవ్ క్లాసెస్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు లైవ్ క్లాస్ ఉంటుంది. ఆ లైవ్ క్లాస్ కావాలి అనుకునే వాళ్ళు చెల్లించాల్సిన ఏంటంటే కేవలం 1000 రూపాయలే. కానీ అందులో ఎగ్జామ్స్ కూడా తీసుకుంటారు. ఎగ్జామ్స్ తీసుకున్న వాళ్ళకు లైవ్ క్లాసెస్ కేవలం 1000 రూపాయలే. అంటే కేవలం 4000 రూపాయలకే అన్ని రకాల ఎగ్జామ్స్తో పాటు క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ క్లాసెస్ ఫాలో అవుతూ ఈ ఎగ్జామ్స్ రాస్తూ గురువారం రివిజన్ చేసుకుంటూ ఆదివారం రివిజన్ చేసుకుని గ్రాడ్యుయేషన్ రాస్తామంటే విత్ ఇన్ ద 4 మంత్స్ అనేది సిలబస్ 3 రకాల రివిజన్లు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈరోజు 7th క్లాస్ సోషల్ బుక్ అనుకున్నాం. సో 7th క్లాస్ బుక్ మీకు అసలు కంప్లీట్ చేసుకోవాలి సార్ అంటే కంప్లీట్ చేసుకోవాలి. రోజు ఒక టెక్స్ట్ బుక్ చదివితేనే 1-2 డేస్ పట్టినప్పుడు నువ్వు 7th క్లాస్ చూసుకునే 4 రోజులు అవుతానంటే నేను కదా కాదు. సో గతంలో బాగా చదివిన వాళ్ళు రివిజన్ కానీ బాగా యూజ్ ఉంటుంది. కొత్తగా చదివే వాళ్ళు కూడా బాగా ముక్కలు చేసినా 3 రకాల వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఈ క్లాసెస్ కావాలన్నా, ఎగ్జామ్స్ కావాలన్నా, అలాగే బుక్స్ కావాలన్నా 8328437196 నెంబర్కి కాల్ చేయండి. సో ఎగ్జామ్స్ అనేది ఫాలో అయ్యి మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోరికలు దాచేయండి.